హాయ్ హలో అస్లాం వలకమ్ వెల్కమ్ టు అంజం బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత అయితే నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను మేమైతే తిరుపతికి అయితే వెళ్తున్నామండి తిరుపతికి వెళ్తూ ఉన్నాము మాది వచ్చి శ్రీకాళహస్తి కాళహస్తి నుంచి మేము ఇలా తిరుపతికి అయితే వెళ్తున్నాము తిరుపతికి ఇక్కడికైతే వచ్చేసామండి మేము స్కూటర్లో వచ్చాము ఫైవ్ పప్ప వాళ్ళ అమ్మమ్మ వాళ్ళతో ఆటోలో వస్తుంది మా యాసర్ చూడండి ఇక్కడైతే ఫైవ్ జీ పాపను ఎత్తుకొని ఉన్నారు మేము అరబిక్ టబున్కి అయితే వచ్చేసామండి మేము ఎప్పుడు వచ్చేది ఇక్కడికే తిరుపతిలో మా అమ్మ వాళ్ళైతే పార్టీ అయితే అరేంజ్ చేశారు అందుకనేసి పార్టీ కోసం ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నాము చాలా ట్రాఫిక్ అయితే చాలా ట్రాఫిక్ ఉందండి ఇంత ట్రాఫిక్ ఉందంటే ఇప్పుడైతే హైవే బ్రిడ్జ్లు అయితే కడుతున్నారు అందుకనేసి చాలా ట్రాఫిక్ మేమైతే లెవెన్కి బయలుదేరాము ఇక్కడికి వచ్చేటప్పటికి వన్ అయిందండి చాలా టైం అయితే పట్టింది ఇప్పుడైతే వేకెన్సీ చూసుకుంటున్నాము ఎక్కడ కూర్చుంటే బాగుందనేసి ఇప్పుడు లోపలికైతే వచ్చేసాము వెయిట్ చేసి చేసి ఇంకా మా బాబాయ్ వాళ్ళు అయితే రాలేదు సరే ఇంకా వాళ్ళని అడిగాము టెన్ మెంబర్స్ ఉన్నాము టెన్ మెంబర్స్కి సీట్ అరేంజ్ చేయండి అంటే చూపించారు ఫస్ట్ ఇక్కడైతే చూసాము కానీ మాకు ఏసీ అయితే సెట్ అవ్వలేదండి ఏసీ రావట్లేదు సరే ఇంకా మనకి ఇప్పుడు ఉండే ఎండాకాలంలో ఏసీ అయితే తప్పనిసరిగా ఉండాలి కదండి ఇంకా వేడివేడిగా అన్నం తినేటప్పుడు చెమటలు అయితే కారుతూ ఉంటాయి మా ఫైజు పాప చూడండి ఈమెకి ఎప్పుడు లిప్స్టిక్ నెయిల్ పలిష్ కావాలండి వెళ్ళిపోతూ ఉంది ఇంకా అక్కడ సెట్ అవ్వకపోతే ఇంకో దగ్గర తీసుకెళ్ళారు అక్కడికి వెళ్ళి చూసాము సరే ఇక్కడైతే కొంచెం డీసెంట్గా బాగుందిలే అనేసి ఇంకా లోపలికైతే వెళ్ళాము మా ఫైజు పాపకి ఎప్పుడెప్పుడు వదిలేస్తామా ఇక్కడ ఆడుకుందామా అని ఉంది కానీ ఇంకా మనుషుల్ని చూస్తే భయం తనకి ఎటు పోదండి ఇంకా ఇదైతే మాకు సిట్టింగ్ ఇచ్చారు అంతా బాగుంది కానీ ఇక్కడ కూడా అసలు సెంటర్లు వేసి ఉంది మనకి ఈ రూముల్లోకి అయితే రావట్లేదండి ఇంకా ఇక్కడ కూడా వద్దులే అనేసి ఇంకా కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇదంతా తిరుపతిలో ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది టబున్ నరబిక్ రెస్టారెంట్ కానీ ఇక్కడ మా జింబాయ్ అండి మా రోషిద్ వచ్చేశారు మా పిన్ని మా బాబాయ్ మా చెల్లి మా యాసరు మా జింబాయ్ అయితే ఎప్పుడు కొంచెం షైగా ఫీల్ అవుతాడు వీడియో తీయొద్దు అంటా ఉంటాడు కానీ నేను తీసేస్తూ ఉంటాను మా హ్యాండ్సమ్ బాబాయ్ చూడండి మా సమీర్ గారు వెనకాల నుంచే హాయ్ చెప్పేస్తున్నాడు కండలు పెంచుతున్నాడండి ఎవరు దృష్టి పెట్టకండి ఇంకా వచ్చేసామండి ఇంకా ఎట్టకేళకైతే ఇంకా సిట్టింగ్ బుక్ అయింది ఇక్కడ కూర్చొని ఫస్ట్ ఫిష్ వచ్చింది ఫిష్ చెప్పాము మళ్ళీ త్రీ మండీస్ హాఫ్ మండీస్ చెప్పాము బార్బిక్యూది ఇంకా వచ్చినాక ఇంకా అందరూ దావత్ అయితే షురూ చేశాము మా యాసర్ వచ్చిన ఫస్ట్ దావత్ అండి వాళ్ళ అత్తగారు పెట్టారు ఫస్ట్ దావత్ ఎవరికి కూడా అల్లుడికి అత్తగారు ట్రీట్ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఇక్కడైతే నేను వింగ్స్ అయితే తినేస్తూ ఉన్నాను మీకు కూడా కావాలా తినేయండి అక్కడ చూడండి మా పిన్ని క్యారెట్ అయితే తింటున్నారు ఈయన తినేసి ఇంకా హ్యాపీగా పవలించాడు మా చెల్లి మా చెల్లి వాళ్ళ హస్బెండ్ అయితే రాలేదండి మా గారు రాలేదు తనకు కొంచెం పనుందనేసి రాలే మా ఫైవ్ పాప హాయ్ చెప్తుంది మా ఫైజు పాప ఫోన్లో లీనమైపోయింది ఇంకేంటండి ఇంకంతా అయిపోయింది నెక్స్ట్ డి అయితే వెళ్ళాలి డి వెళ్ళేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోవాలండి ఇంకా ఎంత అవుతుందో టైం ఇప్పుడైతే టూ థర్టీ అవుతూ ఉంది టైము ఇంకా ఏంటండి చెప్పాలి మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే మా ఫైజు పాప జంఝమ్ హోటల్ కాడ కాఫీ తాగుతూ ఉన్నాము ఐస్ క్రీమ్ తింటున్నారు పిల్లలు ఓకే అండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్